ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటివరకు తెలుగులో ఎవరు చేయలేదు ఎవరు చేయరు కూడా ఎందుకంటే ఈ వీడియో వల్ల నాలాంటి కొంతమందికి నష్టమైతే ఉంటుంది వాళ్ళకి నా తరపు నుంచి సారీ కానీ ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియోలో నేను లైవ్ కల్చర్ కొనకుండా ఎలాంటి ప్లేసెస్ లో ఫ్రీగా దొరుకుతుందో చూపిస్తాను ఈ వీడియో చూసే వాళ్ళు చాలా మంది ఫేక్ అనుకుంటారు నిజం అనుకునే వాళ్ళు లాస్ట్ వరకు చూడకపోయినా పర్వాలేదు కానీ ఫేక్ అనుకునే వాళ్ళు లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మన దరిద్రం ఏంటంటే మనకి ఏదైనా కావాలన్నప్పుడు దొరకదు ఇది మనలో చాలామంది జరుగుండి ఉంటుంది సపోజ్ ఇప్పుడు మనకు ఒక పెన్ కావాలనుకోండి అది దొరకదు కానీ అది పని అయిపోయిన వెంటనే దొరికేస్తుంది చెప్పాలంటే నా దగ్గర కూడా ఈ లైవ్ కల్చర్ లేనప్పుడు నేను కూడా నెట్లు పట్టుకొని పొలాల్లో కాలువ గట్టుల్లో మురుగుంటల్లో తెగ తిరిగేశాను విజయవాడ మొత్తం తిరిగేశాను కానీ విచిత్రం ఏంటంటే ఇది మా ఏరియాలోనే దొరికింది అలా రోడ్డు పైన వెళ్తూ ఉంటే వాటర్లో ఏదో మూవ్ అవుతున్నట్లు అనిపించింది అదేంటా అని చూస్తే లైఫ్ ఫుడ్ దొరికింది నేను ఇలా చెప్తుంటే మీరు ఎవ్వరు నమ్మకపోవచ్చు ఎందుకంటే ఒకవేళ సేమ్ ఇదే వీడియో వేరే యూట్యూబ్ ఛానల్లో నేను చూస్తుంటే నేను వచ్చేసి ఫేక్ అనుకుంటాను వీడు చెప్పేంత సొల్లు అసలు నిజంగా ఈ లైవ్ కల్చర్ అనేది ఇలా రోడ్డు మీద దొరికిద్దని నేను ఫేక్ అనుకుంటాను ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ ట్రై చేశాను అదేం వర్కౌట్ అవ్వలేదు నాకు ఇది ఇలా దొరికేంత వరకు లైవ్ ఫుడ్ ఇలా రోడ్డు పైన దొరుకుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంతవరకు కనిపించింది ఇప్పుడే ఎందుకు కనిపించిందని మీకు డౌట్ రావచ్చు ఇదైతే నేను చెప్పలేను దీనికోసం నేను కావాలన్నప్పుడు నాకైతే ఇది దొరకలేదు ఇప్పుడు నా దగ్గర లైవ్ ఫుడ్ కల్చర్ ఉన్నా కానీ నాకు ఇది ఇలా యాక్సిడెంటల్గా దొరికింది ఇక్కడే ఎలా కనిపించిందని మీకు డౌట్ రావచ్చు కళ్ళున్నోడు ఎవరికైనా వాటర్లో ఏదో మూవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది మీరే చూడండి ఇక్కడ వాటర్లో ఏదో మూవ్ అవుతున్నట్లు మీకు అనిపిస్తుంది కదా కానీ జనరల్గా ఎవరు నోటీస్ చేయరు నాకైతే ఇలాంటి లైవ్ ఫుడ్ అనేది ఇలా మురుగుంటల్లో దొరుకుతుందని తెలుసు కాబట్టి నేను డౌట్ వచ్చి చూశాను ఒకవేళ మీరు ఇలాంటి లైవ్ కల్చర్ని ఎప్పుడైనా చూసినా లేకపోతే మీకు ఈ లైవ్ కల్చర్ దొరికినా కానీ కింద కామెంట్ చేయండి దానివల్ల మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇంకొంతమంది ఇది నేనే నా దగ్గర ఉన్న మునగ కల్చర్ని తీసుకెళ్ళి అక్కడ వేసి చూపిస్తున్నాను డౌట్ ఉండొచ్చు ఒకవేళ నేను అలా చేస్తే నాకే నష్టం ఉంటుంది ఎందుకంటే ఇక నుంచి కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా రోడ్ల పైన వెతుక్కుంటారు కానీ నా దగ్గర ఎవరు తీసుకుంటారు మీలో ఇంకా కొంతమందికి ఇది నేనే నా దగ్గర ఉన్న కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ వేసి వీడియో తీసి చూపిస్తున్నాను డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తున్నాను ఆ వీడియోలో ఇప్పుడు నాకు దొరికిన కల్చర్ని మళ్ళీ నా దగ్గర ఉన్న లైవ్ కల్చర్ని నేను పక్క పక్కన పెట్టి మీకు సైడ్ బై సైడ్ డిఫరెన్స్ చూపిస్తాను ఆ వీడియోని నేను ఇది అప్లోడ్ చేసిన ఒక 2-3 డేస్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఒకవేళ నేను అప్పటికే ఆ వీడియోని అప్లోడ్ చేసేసినట్లయితే ఆ వీడియో లింక్ని నేను వీడియో ఎండింగ్లో డిస్ప్లే చేస్తాను ఈ వీడియో ఎక్కువ ఎవరికి యూజ్ అవుతుందంటే లైవ్ ఫుడ్ కల్చర్ ఎవరైతే కొనుక్కోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి కొనుక్కోవడానికి డబ్బులు ఉండకపోవచ్చు లేకపోతే కొనుక్కుందాం అన్నా కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఎక్కువ దూరం ట్రావెల్ చేసి వచ్చినప్పుడు చనిపోవచ్చు అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది మీరు కూడా అప్పుడప్పుడు నోటీస్ చేస్తూ ఉండండి ఈ సీజన్లోనే మనకి లైవ్ ఫుడ్ ఇలా దొరికే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఈ వర్షాకాలంలోనే మనకి రోడ్డు పైన వాటర్ అనేది ఉండిపోతుంది ఇది ఎవరికి దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అనేది ఎవరు చెప్పలేం ఎందుకంటే ఇది ప్యూర్లీ లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీకు ఇది ఎలాంటి ప్లేసెస్లో దొరుకుతుందని చూపించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేసేటప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చింది అదేంటంటే ఈ లైవ్ కల్చర్ పెట్టుకోవాలంటే మనకి స్టార్టర్ అనేది పక్కగా ఉండాలి కానీ అవేం లేకుండా నేను లైవ్ కల్చర్ని ఎలా ఈజీగా మెయింటైన్ చేయాలన్న దానిపైన నెక్స్ట్ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు కానీ ఆ వీడియో మాత్రం ఎప్పుడైనా నాకు ఖాళీ దొరికినప్పుడు అప్లోడ్ చేస్తాను ఆ వీడియో పక్కాగా చూడాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వల్ల లైఫ్ ఫుడ్ లేని వాళ్ళకి ఒక్కరికైనా ఇది దొరికితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడు మనం ఈ కల్చర్ని దీంతో కలెక్ట్ చేసుకొని ఈ గ్లాస్లోకి వేసుకుందాం ఈ వీడియో నేను తీసి ఒక 2-3 డేస్ అయ్యింది ఇప్పుడు నాకు దొరికింది ఏంటో అన్నది కూడా నాకు తెలుసు కానీ నేను దాని గురించి ఈ వీడియోలో ఏం చెప్పను నెక్స్ట్ వీడియోలో నేను మీకు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ కల్చర్ తీసినప్పుడు ఇది నాకు మొయినానో డాప్నియానో బ్లడ్ వామ్స్ పిల్లలో కూడా తెలియదు ఎందుకంటే దీనిలో నాకు బ్లడ్ వామ్స్ కూడా కనిపించాయి కానీ ఇదేదో లైవ్ ఫుడ్ అని పక్కాగా తెలుసు
చూడండి నేను దీనికి ఏదో పెడుతున్నా అని చెప్పేసి ఇదైతే వచ్చేసింది. ఇది మా వీధిలో ఉండే కుక్క అనమాట. దీనికి నేను రోజు ఏదో పెడుతూ ఉంటాను, అందుకే ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ లైవ్ ఫుడ్ కలెక్ట్ చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నేను ఏదో చేస్తానని చెప్పేసి వింతగా చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ గ్లాసులోకి దీన్ని వేసుకుందాం. మొత్తం తీయలేను కానీ నేను తీయగలిగినంత తీస్తాను. సిరంజితో తీస్తే మనకి లైవ్ ఫుడ్ ఒక్కటే వస్తుంది, మ్యాక్సిమం మొత్తం కలెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నా దగ్గర సిరంజి లేదు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను సిరంజిలు అవన్నీ తీసుకొచ్చి తీస్తే లైట్ ఫేడ్ అయిపోతుంది. ఇది నాకు మధ్యాహ్నం కనిపించుంటే నేను ప్లాన్ చేసి నీట్గా తీసుకునేవాడిని. ఇప్పుడు నేను తీయగలిగినంత వరకు తీస్తాను, కొంచెం వచ్చినా సరిపోతుంది. ఇది లైఫ్ ఫుడ్ అని మీకు అర్థమయ్యేంత వచ్చినా కానీ సరిపోతుంది. ఇది కానీ నేను అనుకున్నదే అయితే నేను దీన్ని తర్వాత కల్చర్ కూడా చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే కొంతమంది మన ఛానల్ని వాడుకొని వాళ్ళ నెంబర్స్ నుంచి మెసేజెస్ చేస్తున్నారు. ఇది నా ఛానలే, లో కాస్ట్లో ఫిషెస్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పి వాళ్ళ చేత మనీ వేయించుకుంటున్నారు. వాళ్ళు నిజంగానే సేల్ చేస్తే పర్వాలేదు, కానీ కొంతమంది మనీ తీసుకొని ఫిషెస్ ఇవ్వరు. నా సబ్స్క్రైబర్స్ ఇలా స్కామ్ అవ్వడం అయితే నాకు ఇష్టం ఉండదు. నాకైతే ఇప్పటివరకు ఇలా ఒక్క కేసే తగిలింది. ఇలా ఎంతమంది చేస్తున్నారో, లేకపోతే ఒకవేళ ఫ్యూచర్లో ఎవరైనా మెసేజెస్ వచ్చినా కానీ మీరు మోసపోకూడదని చెప్పేసి నేను ముందే చెప్తున్నాను. ఒకవేళ నేను ఇలా సేల్ చేసుకున్నారని చెప్పేసి వదిలేస్తే ఇంకా అలాంటి వాళ్ళు పెరిగిపోతారు. దాని తర్వాత నాకు ఇబ్బంది అవుతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది. మీకు మెసేజ్ వస్తే నేను ఇప్పుడు డిస్ప్లే చేసిన నెంబర్ నుంచే వస్తుంది, లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుంచైనా మెసేజ్ వస్తుంది. నేను నా వాట్సాప్ నెంబర్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఆ రెండు నేను ప్రతి వీడియోలను డిస్ప్లే చేస్తున్నాను. అలాగే నేను నా వాట్సాప్ నెంబర్ని మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఎవరికైనా ఫిషెస్ కావాలంటే మీరు డైరెక్ట్గా నన్ను వాట్సాప్ నుంచైనా లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుంచైనా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు నేను లైఫ్ ఫుడ్ మొత్తాన్ని ఈ గ్లాస్లోకి తీసుకున్నాను. ఇంకా కలెక్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ కార్ పార్క్ చేశారు, ఇది మనకి సరిపోతుంది. దీనిలో మీరు క్లియర్గా చూసినట్లయితే లైఫ్ ఫుడ్ కదులుతున్నట్లు మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని మన ఫామ్కి తీసుకెళ్తున్నాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడు నేను గ్లాస్తో కలెక్ట్ చేసిన లైఫ్ ఫుడ్ను మొత్తం నేను బకెట్లోకి వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ బకెట్లో కొంచెం వాటర్ ఉంది. నేను ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్నదంతా ఈ బకెట్లోకి వేసుకుంటున్నాను. బాగా నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు నెట్తో తీసి చూపించినా కానీ మీకు లైఫ్ ఫుడ్ అనేది సరిగ్గా కనిపించదు. అండ్ నేను నెట్ పెడితే నాకు లైఫ్ ఫుడ్ కన్నా చెత్త ఎక్కువ వచ్చేలా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను నెట్తో దీన్ని కలెక్ట్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఇది నెక్స్ట్ రోజు అయితే నేను దీన్ని ప్యూరిఫై చేసి నెట్తో కలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇదంతా ఈ వీడియోలో చూపిస్తే ఈ వీడియో లెంత్ పెరిగిపోతుంది. నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను కదా ఫ్రెండ్స్, దానిలో నేను దీని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ వీడియోలో నేను దీన్ని ఎలా కల్చర్ చేయాలన్నది కూడా చెప్తాను. ఆ వీడియోని మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు ఇప్పుడు దొరికింది ఏంటో చూపించాను కదా, అంటే లైవ్ ఫుడ్డా లేకపోతే అసలు ఏముందో మీకు చూపించాలి కాబట్టి నేను ఇప్పుడు దీన్ని నెట్తో కలెక్ట్ చేసి అయితే చూపిస్తున్నాను. ఆ వీడియోని మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీరు ఫేక్ అనుకుంటే మీరు నెక్స్ట్ వీడియో వరకు ఆగండి. ఆ వీడియోలో మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. అసలు ఈ వీడియోలోనే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఆ వీడియోలో కూడా అర్థమవకపోతే నేను ఇంకా చేసేదేం లేదు. ఆ వీడియోలో నేను మీకు నాకు దొరికిందంతా క్లియర్గా చూపించి మళ్ళీ నా దగ్గర ఉన్న కల్చర్కి దానికి ఉన్న డిఫరెన్స్ కూడా చూపిస్తాను. మళ్ళీ దాన్ని నేను ఎలా కల్చర్ చేసుకుంటున్నాను, ఎలా కల్చర్ చేయబోతున్నాను కూడా చూపిస్తాను. ఆ వీడియోని తప్పకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఆ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, సి యూ అండ్ గుడ్ బై.